సబ్సిడీ పెట్టినప్పుడు నిజంగా పేదోనికి అందులో ఎవడో ఇంత కుదవలసినట్టు పోయినాయి చెప్తే సహజంగా సహజంగా వచ్చింది దానికి ఎక్కువ అయితేనే దీనికి ఎక్కువ సబ్సిడీ ఎత్తేసినప్పుడు రైతు బంధు పెట్టినప్పుడు నీ మూల్యం పోతుంది సబ్సిడీలు ఎంత ఎంత ఉన్నది దీని ఎంత ఉంది లెక్కేయి దాంతో పది కోట్లు అయితే దీంతో ఐదు కోట్లు అవుతాయి వాడు ఎడిగారి కొరకే రైతు బంధు ఇస్తాడా చెప్పు మనకు ఒక పారి సరే ఇప్పుడు ఆడు 3000 అంటే మీరమ్మ 5000 ఇస్తానంటా నేను కూడా వారిని ఇస్తాను అంటాడు కదా ఇవ్వదు కదా నిన్ను కొట్టే పారెత్తది ఎక్కడంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకెట్టి పారెత్తాడా టాక్సీలే కదా టాక్సీలు పెరిగినాక ఇప్పుడు నువ్వు కస్టమర్ పని చేస్తాను దానినే టాక్సీ పెంచినప్పుడు నేను అతికి పని చేయవంటే 2 రూపాయలు దాని 5 రూపాయలు చెప్తాను ముందుగా చెప్పడు నీవునే ట్యాక్సీ చేసినప్పుడైతే నువ్వు నాకు రాజశేఖర రెడ్డి చేసిండు ఇక్కడ మిడిమానే డ్యామ్ వాడే రాజశేఖర రెడ్డి చేసిండు ఇవాళ నీ పేరు మోస్తాను పైప్ లైన్లు పెట్టినావు కోట్లాది కోట్ల రూపాయలు పెండింగే ఉన్నది ఇప్పటి వరకు కరెంట్ బిల్లు చేసిన వాళ్ళు లేడు కానీ చేసిన వాళ్ళు కొడతారు నన్నే కొత్తారు అని అంటాను నన్నే కొత్తాను అంటే నేను ఓసులు ఎందుకు కొత్తాను ఖజానా నుంచి పని చేయవు అన్నది వడ్డీ తాళతామా మన దగ్గర ఏ వనరులు ఉన్నాయని వడ్డీ తాళతాం ఎట్లా చేస్తాయి అవి ప్రజల మీద భారం ఎత్తాను ఒక ఇల్లు కట్టాలంటే 40000 నీకు అయితే ఇప్పటికి బండ తిని దాని మీద నీ లక్షలైన అర్థాను అటు ఇప్పుడు కోటి దాన్ని ఎవడు చేసినా కోటి చూడ చెప్తాడు నీ అటు ఉంటుంది నా అటు ఉంటుంది చేసేది కాదు కదా లక్షలు వారే దాని మీద బక్కని తింటామా నువ్వు అనే చెప్పే పొజిషన్ వస్తుందంటే నేను ఇబ్బంది లేదు బక్కని బలిసిన ఒక కాడనే ఒక్క అంతరే ముస్తానా అని అంటాను నేను 5-600 లోపల ఇల్లు కట్టుకున్నాను అటువంటి ఇప్పుడు 40000 పెట్టాలి సాధారణ 500 ఇల్లు కట్టాలి అట్లా 450 రూపాయలు నా ఇల్లు అప్పుడు ఇప్పుడు 40000 అవుతుంది కారణం ఎవరని ముంచుతావు కాంగ్రెస్ నీకు అన్యాయం చేసింది అని అంటావు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఏముండే నాకు ఒక్క పరి చెప్పు తినటానికి తిండి లేకుండే అటువంటి దాన్ని కొద్దిగా ఇతర దేశాల సపోర్ట్ చేసుకొని కంపెనీలు కింపెనీలు అదొకటి ఇదొకటి పెట్టుకుంటే డెవలప్ చేసుకుంటే వచ్చింది నువ్వు నేను మనిషికి 253000 అప్పు ఉంది ఇప్పుడు మనం మనిషికి ఒక కేసీఆర్ చేసిన అప్పు కాంగ్రెస్ నీకేం చేసింది అప్పుడు అప్పు నీ నీ మనిషి నా అప్పు పడదా ఇది ఎవరు ఆలోచించలేంది వీడు ప్రాజెక్టు కట్టిండా వాడు ప్రాజెక్టు కట్టిండా అని ఇవాళ అందరు గుర్తిస్తారు కాళేశ్వరం ఎవడు ప్రాజెక్టు ఓపెన్ చేసిండు రాజశేఖర రెడ్డి కాదా.